కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘ బిచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు ప్రజ్ఞాపూర్ శివార్లోని రాణి పరిశ్రమ ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు బండ్ల స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చట్టాల సవరణ పేరుతో కార్పొరేట్ వర్గాల వారికి లబ్ది చేకూరేలా కార్మికులకు హక్కులను తొలగించి వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని కరోనా నివారణ చర్యలలో ప్రభుత్వాలు విఫలమైనవని ప్రతి పేద కుటుంబానికి నెలకు ఏడు ఐదు వందలు చెల్లించి ఉచిత రేషన్ ఆరు నెలల వరకు అందించాలని కరోనా బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి నాసగోని వేణుగోపాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దువ్వల విక్షపతి యూనియన్ నాయకులు ఆర్ నర్సింహులు వెంకట్రావు రవికుమార్ వెంకట్రాములు రంగారెడ్డి వెంకటేశం నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు